వినాయక చవితి వచ్చిందంటే సందడే సందడి వీధుల్లో మంటపాలు ఏర్పాటు చేసి పాస్ట్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన రంగురంగుల గణనాథుల్ని ప్రతిష్టించి నవరాత్రులు నిర్వహిస్తారు అయితే పీవ తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతోంది అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్వచ్చంద సంస్థలు మట్టి గణపతుల్ని ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగిస్తున్నాయి ఇళ్లల్లో పూజించే ప్రతిమలు మొదలు మండపాల్లో పెట్టే విగ్రహాల వరకు అన్నింటినీ ఎకో ఫ్రెండ్లీకే ప్రాధాన్యం ఇస్తున్నారు చాలా స్వచ్ఛంద సంస్థలు మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి సుమారుగా గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా మట్టి వినాయకులు పెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన ప్రజలందరికీ వస్తా ఉంది వాటితో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా మట్టి విగ్రహాల పంపిణీ అంటే ఊరికే ఉపన్యాసాలు పెట్టాలని చెప్పడం మాత్రమే కాకుండా చేతల రూపకంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసి తద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం స్వచ్ఛంద సంస్థలు చేస్తా ఉన్నాయి గత కొన్నేళ్లుగా పేద విద్యార్థులకు అండగా ఉన్న కస్తూరి ఫౌండేషన్ ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ గణపతులపై ఫోకస్ పెట్టింది మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తోంది మట్టి విగ్రహాలను పూజిద్దాం కాలుష్యం నివారిద్దామంటూ నల్గొండ జిల్లాలో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది కస్తూరి ఫౌండేషన్ ఈ మునుగోడు నాగార్జున సాగర్ మిర్యాలగూడెం నియోజకవర్గాల్లో నాలుగు వేల మట్టి విగ్రహాలను అందిస్తున్నామన్నారు ఫౌండేషన్ సభ్యులు ప్రతిమలతో పాటు జోట్ అందిస్తున్నారు ఆఫ్ బదులుగా మట్టి వినాయకుల్ని పూజించి నీటి కాలుష్యం అరికట్టే విధంగా సమాజానికి మా వంతు బాధ్యతగా ఈ ఈ సంవత్సరానికి ఒక నాలుగు వేల విగ్రహాలని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక నాలుగు ప్రాంతాలు హాలియా మునుగోడు నల్లగొండపట్నం మురియాల ఈ రకంగా ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలని పూజించి రాబోయే మన ముందు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనే ఉద్దేశంతోని మా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం రూపొందించాం స్వచ్ఛంద సంస్థలతో పాటు పలువురు యువకులు సైతం ఎకో ఫ్రెండ్లీ గణనాదులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు సొంతంగా మట్టి విగ్రహాలను తయారు చేస్తూ జనాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ప్రకృతిని నాశనం చేయడం వల్లే ఈ మధ్య విపత్తులు ఎక్కువయ్యాయి అంటున్నారు యువకులు పర్యావరణ నీటి కాలుష్యం అనేది చాలా పెరగడం వల్ల ఇప్పుడు సిటీలో మనం చూస్తుంటాము వర్షాలు పడ్డప్పుడు కానీ ఏది ఉన్నా గానీ ఈ దీని ప్రభావం కూడా దాని మీద చూపించి కొంచెము నీటి కాలుష్యం అనేది చాలా పెరిగి అనేక వ్యాధులు కానీ అవి రావడం అనేది జరుగుతుంది అందుకే అందరూ మట్టి వినాయకుడిని వాడాలని నిజానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పోల్చితే మట్టి విగ్రహాలకే ధర ఎక్కువ స్వచ్ఛంద సంస్థలు కల్పిస్తున్న అవగాహనతో ధర ఎక్కువైనా మట్టి విగ్రహాలు కొనడానికే ప్రాధాన్యమిస్తున్నారు దీనిపై పర్యావరణవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు